పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాహోర్ నుంచి ప్రయాణికులతో కరాచీకి వెళ్తున్న బస్సు ఆయిల్ ట్యాంకర్ ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి రెండు వాహనాలని కాలి బూడిద చేశాయి. ఏం జరిగిందో తెలిసేలోపే 20 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్ హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేక మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే వారిని గుర్తించిన తర్వాతే కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు ప్రయాణికుల్ని ముల్తాన్లోని నిస్తార్ హాస్పిటల్కు తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని పాకిస్తాన్ రెస్క్యూ 1122 విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.